టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. డీఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగి ఉధృత పరిస్థితికి దారితీసింది. దీంతో పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో ఎక్కించగా బీజేపీ నాయకులు వాహనాన్ని అడ్డుకుని వాహనంపైకి ఎక్కి ఆందోళన చేశారు. బీజేపీ నాయకులు పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ లీకేజీలకు బాధ్యుడిగా అయిన ఆ శాఖ మంత్రి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మన టీఎస్పీఎస్సీ కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ప్రశ్న పత్రాలు లీక్ చేయడం జరిగింది. ఈ చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు అలా బిడ్డ మీద ఉన్నంత ప్రేమ ఇంకెవరి మీద ప్రేమ లేదు. ఎంతో మంది నిరుద్యోగులు ఉరివెట్టుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఎంతో మంది ఆశలు అన్నారు, అరే మాకు ఉద్యోగాలు వస్తే మేము బాగుపడతాం, మా జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అసలు వ్యాపితంగా కూడా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముందు ఇవాళ యువత అందరు కూడా కలెక్టర్లను కలిసి వాళ్ళకు నిరసన తెలిపి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళకి చెప్పడం కోసమే ఇవాళ మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక నియంత పాలన ఏదైతే ఉందో, ఈ లీకులకు కారణమైనటువంటి వ్యక్తి ఐటీ శాఖ మంత్రి అని చెప్పుకుంటున్నటువంటి కేటీ రామారావుది ప్రధానమైనటువంటి పాత్ర ఉంది కాబట్టి ఆయనను వెంటనే బర్తరాపు చేయాలి, లేదంటే తక్షణమే రాజీనామా చేయవలసిందిగా భారత